వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఆయారాం గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్. ఫిరాయింపులపై స్పీకర్ స్పందించకుంటే కోర్టుకు పోతామన్న కేటీఆర్. సంచులతో దొరికినవాడు సీఎం అయ్యాడు, అభివృద్ధిలో పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారన్న కేటీఆర్. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, పాలనపై పట్టులేకే రేవంత్ రాజకీయం చేస్తున్నాడన్న హరీష్ రావు. డిఎస్సీ వాయిదా వేసి మెగా డిఎస్సీ నిర్వహించాలి, ఓయూలో కొనసాగుతున్న అభ్యర్థుల ఆందోళన. మొయినాబాద్ సురంగంలో ముజ్రా పార్టీ, 12 మంది యువకులు, 4 యువతులు అరెస్ట్. నిర్మల్ జిల్లా దేగాం ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, సిబ్బంది పట్టించుకోకపోవటం లేదని పేరెంట్స్ ఆగ్రహం. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారం దొడ్డు ఉప్మా సేవించిన 20 మంది విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకున్నారు. దాంతో విద్యార్థినులను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వల్ప అస్వస్థతకు గురైన 17 మందికి చికిత్స చేసి తిరిగి పంపించారు వైద్యులు. ఇక తీవ్ర అస్వస్థతకు గురైన 3 విద్యార్థులు మాత్రం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిర్మల్ జిల్లా భైన్సా మండలంలోని దేగాం పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఈ నెల 4 భోజనం చేసిన విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తల్లిదండ్రులు వారిని భైన్సా ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా పాఠశాల సిబ్బంది కనీసం పట్టించుకోవటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం స్కూల్లో ఉన్నా, శనివారం మొత్తం స్కూల్లో ఉన్నా, ఏం జరిగిందో నాకు తెలియకపోతే నేను ఎట్లా చేయాలి సార్? 250 మంది విద్యార్థులు ఉన్నారు, నేను ఎట్లా తెలుసుకోవాలి? చెప్పండి, మీరు చెప్పండి, నేను ఇంటా చెప్పండి. తెలియలేదని చెప్పని చెప్తున్నా కదా, తెలిసింది కదా, తెలిసినప్పుడు వచ్చింది కదా. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ బాలుని ప్రాణాల మీదకు వచ్చిపడింది. ఆసుపత్రిలో సెప్టిక్ ట్యాంక్ మూత తెరిచి ఉండటంతో 7 బాలుడు అందులో ప్రమాదవశాత్తు పడ్డాడు. మహబూబాబాద్కు చెందిన కూలీలు రాములమ్మ శ్రీనివాసులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. వారి 7 కుమారుడు విలియమ్స్ బహిర్భూమికి వెళ్లగా ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న సెప్టిక్ ట్యాంక్లో పడిపోయాడు. తల్లి కేకలతో అలర్ట్ అయిన సిబ్బంది బాలుణ్ణి బయటకు తీశారు. అప్పటికే ట్యాంకులోని మురుగునీటిని బాలుడు మింగటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాలుడి పరిస్థితి విషమించటంతో కరీంనగర్కు తరలించారు. వెనకాల ఇక్కడ మా దగ్గర అటెండ్ అయిన పేషెంట్ అటెండర్ల వాళ్ళ బాబు, 8 సంవత్సరాల బాబు వెనకాల ఉంది. అక్కడ చివరిలో ఉండే సెప్టిక్ ట్యాంక్లో పడిపోవడం జరిగింది. అది మేము కొంచెం ఈరోజు మాకు నేషనల్ ఇన్స్పెక్షన్ అనే టీం ఉంది అని వాళ్ళు తీయడం జరిగింది టీం చే పర్పస్. ఈ టైంలోనే వాళ్ళ మదర్ అటువైపు బాబుని తీసుకెళ్ళినందుకు అది ల్యాక్టమ్ పర్పస్. సో ఆమె మళ్ళీ ఇక్కడ వచ్చేలోపు బాబు లేడు, ఆమె మాకు వెంటనే ఇన్ఫామ్ చేసింది ఇట్లా కనబడతారు అందులో చెప్పబడిపోయిందన్నట్టుగా. వెంటనే మా వాళ్ళు వెళ్ళి మేము అన్ని చూసి అందులో ఉండడం తీసినాము. అతని కొన ప్రాణంతో ఉండే వెంటనే ఇమ్మీడియట్గా మేము ఇక్కడ మేము అంతా అతనికి అన్నీ చేసి కొంచెం వరకన్నా ఆయన స్టెబిలైజ్ చేసి ఇంకా ఉంది అతనికి మనకు మా ప్రయత్నం అంతా మేము అంతా చేసి ఇమ్మీడియట్గా ఇప్పుడు మేము కరీంనగర్ షిఫ్ట్ చేసాము. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఈ విషయం ఇలా జరిగిందని చెప్పి వెంటనే మేము. సో నేను కూడా కోరుకునే ఏంటంటే అందరినీ ఆ బాబు బతకాలి అని కోరుకోవాలని. అతనికి మేము పూర్తిగా మా వంతు మేము ఎంత చేయాలో అంత చేసినాము. సో ఆయన బతకాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా అందరూ ఆ విధంగా చెప్పే దానికి ఈరోజు మాకు నేషనల్ టీం ఒకటి ఇన్స్పెక్షన్ ఉంది. సో ఆ బ్లాక్స్ ఉన్నాయి కొన్ని చోట్ల ల్యాట్రిన్ల వాటిల్లో ఆ క్లీనింగ్ పర్పస్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళు.
సో ఈ టైంలో జరిగింది సరే. అవన్నీ వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు నేను కొంచెం బాబు గురించి నేను అంతా అక్కడ ఏం జరుగుతుంది ఏంటైనా బాబు గురించి నేను కొంచెం ఫాలోఅప్లో ఉన్నాను. సో ఇంకేమన్నా నేను తర్వాత మళ్ళీ ఉన్నారు కానీ వాళ్ళు కూడా పక్కకి వెళ్ళారు. పక్కకి వెళ్ళడం వాళ్ళు అన్నీ ఒకటేసారి జరిగింది ఆ సమయంలో అది జరిగింది. అంటే ఇప్పుడు బయరు భూమి తీసుకెళ్ళిందని అంటున్నారు కదా, బయరు భూమి కూర్చుని వెళ్ళినప్పుడు మా సిబ్బంది ఎవరు చూడలేదా అసలు? అటువైపు వాళ్ళు లేరు, వాళ్ళు ఎటువైపు క్లీన్ చేసుకుంటున్నారంట ఈ బ్లాక్స్ వైపు ఎట్టి ఆమె వెనకాల ఎక్కువ వెళ్ళింది. అక్కడికే బారుడు పడి 30 నిమిషాలు అవుతుందని చెప్పేసి ఆమె చెప్పిన వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేసిన వెంటనే మేము అందరం అక్కడ ఉన్నాం. కానీ బాబుని తీయడానికి కొంచెం టైం పట్టింది, అవన్నీ అందులో చూసి అది అందులో లోపల ఉండి అతను అట్లా ఆ విధంగా చెప్పారు. మేము కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని మంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. అట్లేం లేదు, అట్లేం లేదు ఉంది. కానీ అయినా ఎందుకైనా మంచిది ఒక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మేము పర్మిషన్ తీసుకొని షిఫ్ట్ చేయడం. సార్ ఇక్కడ హాస్పిటల్లో టాయిలెట్స్ ఉన్నాయి సార్, బయటకి వెళ్ళాల్సి అది మాకు కూడా అంత ఐడియా లేదు. మరి బాబు ఆల్రెడీ మేము చెప్పినా కూడా లోపల బాత్రూమ్స్ ఉన్నా కూడా వాష్రూమ్స్ ఉన్నా కూడా మరి ఎందుకు తీసుకెళ్ళిందని మేము పూర్తి ఆయన కూడా అడగలేదు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో కాంగ్రెస్ లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని పక్కన పెట్టిందన్నారు. పార్టీ మరే ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకుంటే పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకి వెళ్తామని స్పష్టం చేశారు. పార్టీ మారే వాళ్ళని రాళ్లతో కొట్టాలని సీఎం రేవంత్ రెడ్డినే చెప్పి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారని కేటీఆర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేని తీసుకొని ఇంకో పార్టీలో చేర్చుకోవాలి అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది లా ఆఫ్ ది ల్యాండ్. ఆ లా ఆఫ్ ది ల్యాండ్ మేము చెప్పట్లా, సుప్రీంకోర్టు 3 జడ్జ్ బెంచ్ చెప్పింది, 5 జడ్జీల బెంచ్ కూడా చెప్పింది. ఇవాళ మేము అనేది ఏంటంటే ఆయారాం గయారాం నుండి పోచారం దాకా వచ్చింది కథ. మరి ఇంకా తెలంగాణ ప్రజలు తేల్చాలి. ఇప్పుడు విలీనానికి పార్టీ ఫిరాయింపుకి తేడా మనం తెలుసుకోవాలి. విలీనం అంటే 3 x 200 మంది కనుక ఒప్పుకుంటే అది విలీనం, అది చట్టబద్ధం, దానిలో ఎవరేం చేయలేరు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, 38 మంది ఎమ్మెల్యేలో 7 ఎమ్మెల్యేలు ఎవరి పార్టీకి వారు ఎప్పటికప్పుడు మారారు. అందులో ఒక ఆయన మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ నుంచి. కాబట్టి ఇంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు ఏమి ఉండదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా, రాహుల్ గాంధీ గారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా వాస్తవం ఏంటంటే ఇది చట్టసమ్మతం కాదు, చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు. కాబట్టి మేము ఢిల్లీలోనే కొట్లాడతాం. ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని పట్టుకుని పోజులు కొడతారో ఆయనకు కూడా రాజ్యాంగం కాపీ పంపిస్తాం. పంపించి ఆయన కూడా చెప్తాం, చదువుకోండి బాబు అప్పుడప్పుడు. నైతికత అనైతికత అన్న దానికంటే రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా కాదా, రాజ్యాంగబద్ధమైనది ఏదైతే ఉన్నదో 2/3 అనేది వాళ్ళ రాజ్యాంగంలో ఉంది. నైతికత కూడా అవసరం. కానీ నైతికత ఒక్క మాకే కాదు కదా, అందరికీ ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా, ఎవరైనా పార్టీ ఎమ్మెల్యేలు మారితే మరి వాళ్ళ గురించి మేము అదే అడుగుతాం, ఏ రాళ్లతో కొట్టి చెప్పాలని. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామన్నారు, కానీ ఒక్క హామీ అమలు చేయటం లేదన్నారు. 420 హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను మర్చిపోయి 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలను చేర్చుకుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. छः हमारी एमएलसी ले गई और एक राज्यसभा एमपी को भी ले गई. हमें इस बात से कोई खेद नहीं, बट अजीब सा लगता है. चीना 1985 में सेम कांग्रेस पार्टी अंडर द लीडरशिप ऑफ द देन प्राइम मिनिस्टर राजीव गांधी हैड इंट्रोड्यूस्ड व्हाट इज कॉल्ड एज द एंटी डिफेक्शन लॉ. एंटी डिफेक्शन लॉ को इंट्रोड्यूस भी कांग्रेस नहीं किया, आयाराम गयाराम कल्चर को भी इंट्रोड्यूस कांग्रेस नहीं किया इस देश में. जो लीडर ऑफ ऑपोजिशन है राहुल गांधी जी, हम देखते हैं टीवी में और पेपरों में कि बार बार राहुल जी संविधान को फ्लॉन्ट करते हैं, संविधान को दिखाते हैं, ऐसे एक्टिंग करते हैं जैसे कि वो संविधान के रक्षक हैं, संविधान के प्रतीक हैं. और संविधान को अगर कोई इज्जत करते हैं तो राहुल जी करते हैं और कोई नहीं करते हैं. इस तरीके का एक ऑस्कर अवार्ड लेवल की एक्टिंग राहुल जी करते हैं, पर देखिए क्या कर रहे हैं. एक तरफ पार्लियामेंट में जो 2-4 किलोमीटर दूरी में है यहां से, वहां पे आप कॉन्स्टिट्यूशन को दिखाते हो और उसके ठीक नीचे अगर आप देखेंगे तो हमारे एक सदस्य पोचारम श्रीनिवास रेड्डी जी जो बीआरएस के एमएलए हैं उनका हाथ मिलाते हैं, इंकरेज करते हैं. और मैं यूं ही नहीं कह रहा हूं, ये इंडियन एक्सप्रेस की रिपोर्ट है. तेलंगाना सीएम गेट्स द नॉड ऑफ एआईसीसी टू इंडक्ट मोर बीआरएस एमएलएस. मतलब एआईसीसी की अनुमति से, एआईसीसी की सहमति से, एआईसीसी की
इंकरेजमेंट से आज तेलंगाना चीफ मिनिस्टर जो भी कांड कर रहे हैं ये उनकी सहमति से हो रहा है। आज तक हमारे 6-7 MLAs को 6-7 MLCs को ये लोग ले गए और कांग्रेस पार्टी में शामिल कर लिए। मैं इसलिए पूछना चाहता हूं राहुल गांधी जी से और कांग्रेस पार्टी से, ये कैसी हिपोक्रेसी है? एक तरफ आप फ्लॉन्ट करते हो कॉन्स्टिट्यूशन, दूसरे तरफ यू डिसेक्रेट द सेम कॉन्स्टिट्यूशन, उसकी बेइज्जती करते हो, उसकी अपमान करते हो। एक और चीज़ भी मैं पूछना चाहता हूँ, तेलंगाना के जो चीफ मिनिस्टर है आज के रेवंत रेड्डी, उन्होंने स्वयं कहा था कि पत्थर से मार के खत्ल कर दो। जो भी एक MLA अगर एक पार्टी से जीत के दूसरे पार्टी में जाता है तो उसको पत्थरों से मार मार के उसकी हत्या की जाए, ये हम नहीं कह रहे हैं, स्वयं रेवंत रेड्डी इज ऑन रिकॉर्ड, आई कैन गेट यू द वीडियो ऑल्सो। मैं आज राहुल गांधी से पूछना चाहता हूं किस किस को मारे पत्थरों से? फिर अभी रेवंत रेड्डी जी ने यह भी कहा कि जो आदमी एक पार्टी में जीतता है दूसरे पार्टी में जाता है वो पागल कुत्ते के समान है। तो मैं पूछना चाहता हूं राहुल जी, आज किन किन पागल कुत्तों को आप पाल रहे हो, किन किन पागल कुत्तों को आप शामिल कर रहे हो आपके पार्टी में? ये मेरा कहना नहीं है, मैं किसी की निंदा नहीं कर रहा हूं, किसी का अपमान नहीं कर रहा हूं, मैं तो बस आपके जो चीफ मिनिस्टर है रेवंत उनके बात को दोहरा रहा हूं। एक और चीज भी मैं कहना चाहता हूं राहुल जी, क्योंकि आप अंग्रेजी समझते हो, यू कैन नॉट रन विथ हेयर्स एंड हंट विथ हाउंड्स, दोनों नहीं चलेगा। ये दो तरफा वाला रवैया, डबल स्टैंडर्ड्स, डबल स्पीक, हिपोक्रेसी, जिसका मदरशिप है कांग्रेस, जिसका एपिटोम है कांग्रेस, ये रवैया नहीं चलेगा। हम आपको दिल्ली में ही एक्सपोज करेंगे, क्षेत्र में तो एक्सपोज करेंगे ही करेंगे तेलंगाना में, पर दिल्ली में भी जरूर एक्सपोज करेंगे। एक और चीज भी जरूर करेंगे, आपकी जो हिपोक्रेसी है, आपकी जो डबल स्टैंडर्ड है, इसको राज्यसभा तक ही नहीं छोड़ेंगे, हम जरूर सुप्रीम कोर्ट आएंगे, प्रेसिडेंट ऑफ इंडिया का भी अपॉइंटमेंट लेंगे, लोकसभा स्पीकर का भी अपॉइंटमेंट लेंगे, और जरूरत पड़ा तो सारे के सारे हमारे विधायक दिल्ली आएंगे और उनसे भी मिलेंगे, क्योंकि कानून और संविधान के संरक्षक जो हैं वो है कस्टोडियन ऑफ द कॉन्स्टिट्यूशन इज द प्रेसिडेंट ऑफ इंडिया ऑफ द रिपब्लिक ऑफ इंडिया। तो वी विल कम मीट हर एक्सीलेंसी द प्रेसिडेंट ऑफ इंडिया इफ नीडेड, वी विल सीक हर टाइम, इफ द सुप्रीम कोर्ट डजंट डू जस्टिस, इफ दिस नॉनसेंस डज नॉट स्टॉप, इफ राहुल गांधी कंटिन्यूज टू प्रीच एट द सेम टाइम डज नॉट प्रैक्टिस, वी विल एक्सपोज देम हॉलो देयर हॉलोनेस इन दिल्ली एट एवरी सिंगल फोरम, इफ नीडेड वी विल टेक कॉन्स्टिट्यूशन क्लब एंड होल्ड अ लार्ज gathering of like-minded political parties and we will expose Congress party. I thank కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థి లోకం మండిపడుతోంది. డీఎస్సీని వాయిదా వేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వరుసగా పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో చదువుకోవటానికి సమయం సరిపోదని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రభుత్వం మొండి వైఖరిపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం ముందుకు తీసుకెళ్తామంటున్నారు నిరుద్యోగులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. మార్నింగ్ రాజేష్, ఏదైతే తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే ఎట్లయితే కొట్లాడారో ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా అదే తీరును కూడా కొనసాగిస్తూ ఉన్నారు నిరుద్యోగులు. ఏదైతే డిఎస్సీని పోస్ట్ పోన్ చేయాలని కూడా గత కొద్ది రోజులు కూడా ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తనట్టు కూడా స్పందించడం లేదని కూడా నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నిన్న విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన పరిస్థితుల నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా అటు పలు కళాశాలలో కూడా నిరుద్యోగులు కావచ్చు అటు విద్యార్థులు కావచ్చు నిరసనలు నిరాహార దీక్షలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే నిన్న సిటీ కాలేజ్లో కూడా కొంతమంది అర్ధరాత్రి కూడా ఆ డిఎస్సీ అభ్యర్థులు నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో కనీసం పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి కూడా మనం నిన్న రాత్రి నుంచి చూసాము. ఏదైతే నిన్నటి రాత్రి నుంచి కూడా ఓయూ ఆర్ట్స్ కళాశాలలో కూడా నిరుద్యోగులు సైతం నిరాహార దీక్షకు కూర్చున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే నిన్నటి నుంచి దాదాపు 1000 మంది దాకా కూడా నిరాహార దీక్షలో కూడా కూర్చున్న నేపథ్యంలో ఏదైతే ఉదయం దాదాపు 5 గంటల సమయంలో కూడా పోలీసులు వచ్చి కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఏదైతే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు, ఏదైతే ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అనేది కూడా ఇప్పటివరకు సమాచారం లేదని కూడా కొంతమంది నిరుద్యోగులు కూడా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ఓయూ ఆర్ట్స్ కళాశాలలో అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో కూడా కొంతమంది గ్రూపులు డివైడ్ అయి కూడా నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అంతపాటు మనం ఇప్పుడు ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు కొంతమంది డిఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా ఇక్కడ అంతా నిరుద్యోగులకు సంబంధించిన అంటే
నిరాహార దీక్ష కూడా కూర్చున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అన్న చెప్పండి, అంటే నిన్నటి నుంచి కూడా మీరు నిరాహార దీక్ష కొనసాగించారు, అయితే ఎంతమంది ఈ దీక్షలో పాల్గొన్నారు, ఎప్పటి వరకు కొనసాగిస్తున్నారు, ఇంకా ఎలా కార్యక్రమాలు ఎట్లా ఏవే ఉండబోతున్నాయి? అన్న, నిన్న మమ్మల్ని అరెస్ట్ చేసినప్పటి నుండి కూర్చున్నప్పటి నుండి ఇప్పటిదాకా మినిమం 150 మంది దీక్షలో కూర్చున్నాము. ఇప్పటికైనా సరే మమ్మల్ని ఎంత చెల్లచెదురు చేద్దామని మీరు ప్రయత్నించినా సరే 500 మంది నిన్న అరెస్ట్ అయినా కూడా నిన్న నైట్ పొద్దుగాల 5 గంటల వరకు 150 మంది దాకా మేము ఉన్నాం. కానీ మార్నింగ్ లేచేసరికి పోలీసు వాళ్ళు ఎంత చెల్లచెదురు చేస్తున్నా సరే మేము మమ్మల్ని ఎక్కడ అక్రమంగా అరెస్టులు చేసి ఎక్కడికి తీసుకుపోతారో తెలియని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో మేము ఇట్లా చెట్ల పుట్టలో దాక్కోవడం, ఇగో ఇక్కడ ఉండి మేము మా డిఎస్సి వాయిదా వేయాలి, మా డిఎస్సి వాయిదా వేయాలి, మా ప్రధానమైన డిమాండ్ ఒకటే, మా డిఎస్సి వాయిదా వేయాలని ఒకటే కోరుకుంటూ మేము ఇక్కడ తలదాల్చుకొని మిగిలిపోయిన వాళ్ళం వీళ్ళున్నాం. మాకు మద్దతుగా కూడా ఇంకా వివిధ జిల్లాల నుండి, వివిధ స్టేడియాల నుండి అందరూ రాబోతా ఉన్నారు. అది మీరు చూస్తారు ముందు ముందు మా ఇంకా మా ధర్నా అనేది మా అమర నిరాహార దీక్షతో పాటు మాకు మద్దతుగా వచ్చే మా మిత్రులది ఎంత గట్టిగా ఉండబోతున్నది అనేది ఉద్యమం మీరు చూడబోతున్నారు. మీరు ఇదే విధంగా మొండి వైఖరిని ఇదే విధంగా మీరు కొనసాగిస్తే మాత్రం మరొక నిరుద్యోగుల మిలియన్ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో చూసినటువంటి మిలియన్ మార్చ్ని, ఇప్పుడు నిరుద్యోగుల మిలియన్ మార్చ్ను తలపించే విధంగా మేము ఉద్యమం చేయకపోతే ఖబర్దార్ ఖచ్చితంగా చెప్తున్నాం, మా డిఎస్సిని వెంటనే వాయిదా వేసి మమ్మల్ని మానసిక ఒత్తిడి నుండి విముక్తి చేస్తారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా నైట్ నిన్నటి నుండి అమ్మాయిలు తినకుండా తాగకుండా సరే వాళ్ళ తిప్ప వాళ్ళ శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నా సరే అమ్మాయిలను భయాందోళనలకు పొద్దున్న 4:30 వరకు మేము శాంతియుతంగానే చేసుకున్నా కూడా 4:30 అయిపోయిన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి మీరు ఎక్కడ నుండి వచ్చారు, మీకేం అవసరం ఇక్కడ ఉండడం అని అనుచితమైన ప్రశ్నలు వేసి భయాందోళనలకు గురి చేసే వాళ్ళని ఈరోజు ఏం చేయాలనో తెలుసుకునే పరిస్థితులలో కూడా వాళ్ళు ఇప్పుడు మా పక్కన ఉండి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి కూడా ఓపిక లేకుండా కింద పడిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇదన్నీ ప్రభుత్వం గ్రహించాలి. రేవంత్ అన్న, నువ్వు ఎక్కడున్నా మా బాధల్ని పట్టించుకో అన్న, నీకు మధ్యగా చెప్పే వాళ్ళకు గురించి కాదన్న, మమ్మల్ని మా బాధలు ఒకసారి చూసుకున్న లేక 10 సంవత్సరాల తర్వాత వచ్చిన టీచర్ ఉద్యోగాల కోసం మేము ప్రిపేర్ అవుతున్నామన్న, ఎందుకంటే మా డైట్ చేసింది 2015లో అన్న, మేము ఇప్పటి వరకు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నాం, మేము వేరే ఎగ్జామ్లకు ప్రిపేర్ కావడానికి మేము అర్హులం కాము, ఎందుకంటే మాకు కన్నతల్లిలాగా, మాకు ఉపాధ్యాయ టీచర్ కోసం మాకు కన్నతల్లిలాగా మేము 2 సంవత్సరాలు మేము స్పెషల్ కోర్సు తీసుకున్న తర్వాత డిగ్రీలు, మేము డిగ్రీలు కూడా ఓపెన్ డిగ్రీలో చేసిన వాళ్ళం అన్న, బయట ప్రైవేట్ జాబులు చేసుకుందామన్నా మేము ఓపెన్ డిగ్రీలో ఎంఏ హిస్టరీ ఎంఏ బీఏ చేసిన వాళ్ళం అన్నా, మాకు ఏ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రావన్నా, మా గవర్నమెంట్కు మాకు కావాల్సింది ఓన్లీ టీచర్ ఉద్యోగం కోసం మేము ప్రిపేర్ అవుతున్నాం, మేము దానికి మాత్రమే అర్హులం అవుతామన్నా, మేము డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేసిన తర్వాత కూడా మేము గ్రూప్ 2 కోచింగ్లు కూడా తీసుకోలేమన్నా, ఎందుకంటే వేరే గ్రూప్ 4 అయినా కానీ మిగతా ఉద్యోగాలు కొట్టుకోవడానికి కూడా మేము అర్హులం కాము, ఎందుకంటే మేము టీచర్ ఉద్యోగాలకు మాత్రమే ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి మాకు సరైన సమయం ఇచ్చుకుంటూ వాయిదా వేస్తారని మేము కోరుకుంటున్నాం, ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత వచ్చింది, ఇప్పటికే మాకు 27 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు కానీ మిస్ అయిపోతే మేము 35 ఏళ్ళు వచ్చినా మాకు ఉద్యోగం రాదు, మాకు పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేరు కాబట్టి మాకు దయచేసి రేవంత్ అనేది స్పెషల్గా దృష్టి పెట్టండి. మేము రాత్రి ఎంత 20 కిలోమీటర్లు అన్నా 20 కిలోమీటర్లు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరు ఇలాంటి ఉద్యమాలు చేసి ఉండొచ్చకపోవచ్చు, అర్ధరాత్రి కూడా అమ్మాయిలతో రోడ్డు మీద తిరిగేటోళ్ళు 500 మంది ఏడో చూసిరన్న, మీరు అర్ధరాత్రి 12 దాటినా కూడా మేము 20 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆర్స్ కాలేజ్కి వచ్చినాం, అది ఒకసారి మీరు తెలుసుకోండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల నీ కింద ఉన్న అధికారులతోటి మీరు తెలుసుకోండి అన్న, దయచేసి చెప్తున్నా మా గురించి తప్పుడు సమాచారం చేయకండి అధికారులు ప్లీజ్, డిఎస్సి ప్రధానమైన డిమాండ్ డిఎస్సి వాయిదా అనే వార్త మాకు వినిపడాలని మేము కోరుకుంటున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే అంటే మరి కాసేపట్లో కూడా ప్రతి జిల్లా నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నిరాహార దీక్ష చేపడతాము. ఈ డిఎస్సిని వెంటనే పోస్ట్ పోన్ చేయకపోతే రాబోయే రోజుల్లో కూడా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని కూడా నిరుద్యోగులు తెలుపుతున్న పరిస్థితి. దాంతోపాటు ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా నిర్బంధం చేసి పోలీసులు అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో కూడా మేము బిక్కుబిక్కుమంటూ కూడా ఈ చెట్లలో పల కొన్ని ప్రదేశాల్లో కూడా మేము ఎక్కడికక్కడ కూడా నిరాహార దీక్ష చేపడుతున్నామని నిరుద్యోగులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజేష్, ఓటు స్టూడియో. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో పనిచేసిన బిల్లులు చెల్లించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు కాంట్రాక్టర్లు. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో రిటర్నింగ్ ఆఫీసర్ల నుంచి స్పందన లేకపోవడంతో ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలకు మౌలిక సదుపాయాలు కల్పించినందుకు 20 కోట్లు చెల్లించాల్సి ఉందని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసి 7 నెలలైనా బిల్లులు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. Uh
అన్న, మేమందరం కూడా జిహెచ్ఎంసీలో పనిచేసే కాంట్రాక్టర్లము. గత సంవత్సరం 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏవైతే హైదరాబాదులో జరిగినాయో ఆ ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధించిన పనులు, మరియు మొన్న జరిగిన మేలో జరిగిన ఎంపీ ఎలక్షన్కి సంబంధించిన పనులు, దానికి సంబంధిత ఈవీఎంలు తేవడం కానీ తీసుకోవడం కానీ, డిస్ట్రిబ్యూషన్ రోజు అరేంజ్మెంట్స్, టెంటు, టేబుల్స్, చైర్సు, మళ్ళీ అదేవిధంగా మళ్ళీ కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్స్, ఈ విధంగా ఈ అన్ని వర్కులు కూడా మేము మా ఒక కాంట్రాక్టర్లు చేసినాము. కానీ మాకు దానిలో ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధించి ఎటువంటి అమౌంట్ కూడా మాకు ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి పోలింగ్ బూతులు కానీ, డిఆర్సీ సెంటర్లు కానీ, కౌంటింగ్ హాల్స్ కానీ ఏవైతే వర్కులు చేసినామో మాకు ఎటువంటి పేమెంటు అనేది పూర్తి స్థాయిలో రాలేదు ఇప్పటివరకు కూడా. సో మేమందరం కాంట్రాక్టర్లను కూడా డిసైడ్ చేసి ఒక 15-20 మంది కాంట్రాక్టర్లను కూడా, అందుకే మేము మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదనే ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీకి మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇండియాకు మేము అప్రోచ్ కావడం జరిగింది. అంబర్పేట్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. ఈ రోజు నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. నాయకులు, అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, అలాగే బస్తీ ప్రజలతో కలిసి ఇలా రఘునాథ్ నగర్లో పాదయాత్ర చేయడం జరిగింది. ఇక్కడ చాలా ఇళ్ళ నుంచి కూడా సమస్యలు అలాగే ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, అలాగే రోడ్డు కూడా బాగాలేదు. ఈ ఫ్లైఓవర్ వల్ల ఇక్కడ ప్రజలు కూడా చాలా మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజ్ నీళ్ళు బాగా ఎక్కువ వస్తున్నాయి. ఆల్రెడీ వాళ్ళు నింపి పెట్టారు, చూస్తే పోతాం డ్రైనేజ్ వాటరే ఉన్నది కాబట్టి ఇది తొందరగా క్లియర్ చేసి కొత్త డ్రైనేజ్ లైన్ వేయాలని ప్రతిపాదించాము. అలాగే రోడ్డు కూడా కొత్తది ఏమని ప్రతిపాదించాము. అలాగే చెట్లు కూడా మొత్తము సర్కిల్లో చెట్లన్నీ నిండిపోయి మొత్తం ఇళ్ళ మీకు వచ్చేసాయి. దాని కూడా కొమ్మలు కొద్దిగా తీసేయమని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళకి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చేసారు ఇమీడియట్లీ. కాబట్టి కొద్దిగా అక్కడ పవర్ బోర్ వేసారు. ఇప్పుడు పవర్ బోర్ కూడా ఇమీడియట్లీ కనెక్షన్ ఇవ్వమని చెప్పి వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పడం జరిగింది. పాఠశాలల్లో అక్రమ ఫీజులు అరికట్టాలని ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ధర్మారెడ్డి అనే పేరెంట్ తన పిల్లలకు టీసీ, బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం సతాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఇద్దరు పిల్లలు ఇదే స్కూల్లో చదివితే 6 ఏళ్లుగా బోనఫైడ్ టీసీ కోసం తెప్పించుకుంటున్నారని, కాళ్లు మొక్కినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను 2015లో నా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాను. ఒకటి ఫస్ట్ క్లాసు, ఒకటి నర్సరీ జాయిన్ చేశాను. అప్పుడు నా ఫీజు నేను 15,000 మాట్లాడాను సార్. అది ఆమె మేడం రాసుకుంది, పేపర్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే 15,000 కాదు 20,000 చెప్తున్నారు సార్. అది 20,000 ఒకవేళ నేను కమిట్మెంట్ అయినా అయితే నన్ను ఒప్పియండి, నేను సైన్ చేసినా ఒప్పియండి. ఆ తర్వాత 2016 అండి 2016 కూడా 25,000 ఒప్పుకున్నాను అండి. వాళ్ళు 30,000 బిల్లు వేశారు. ఆ బిల్లు ప్రకారం మీకు చూపించాను. మేడం నిజండి, మీ ఉన్న మీ స్కూల్లో ఉన్న టీచరే 25,000 పనిపెట్టి ఇచ్చిందండి మేడం. ఒప్పుకుంది మేడం, రాసిన బిల్లు మేడం అంటే ఆ మేడం పిచ్చే వెళ్ళిపోయింది. మేడం పిచ్చా జాయిన్ చేశాము, ఆ మేడం వెళ్ళిపోయింది, మేము ఏం చేయలేము, ఆ బిల్లు చెల్లని చెప్పారండి. ఆ మా సైన్ కావాలని చెప్పారు. ఆ సైన్ దగ్గర వెళ్ళిపోయాం అంటే మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ వచ్చారండి. మా ఇంట్లో జోడ ఒక బుక్ దొరికిందండి, ఆ బుక్ స్ట్రిప్ దొరికింది. ఆమె రాసిన రైటింగ్, ఆమె ప్రింటింగ్, ఆమె సైన్ అన్నీ ఉన్నాయండి. అయినా కానీ ఆ స్కూల్ ఒప్పుకోవట్లేదు మేడం, ఆ మేడం ఒప్పుకోవట్లేదు, ఆ మా సార్ ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఇప్పటికీ 6 సంవత్సరాలు నా పిల్లల స్కూల్ 2017 అయిపోయిందండి. 2015 నుంచి 24 వరకు ఇప్పటివరకు నేను తిరిగి నా కాళ్ళు వాస్తున్నాయి. ఏం పోయిందంటే మేడం ప్రిన్సిపల్ పెట్టుకుంది, మా సార్ ఒప్పుకోలేదు. 20,000 పట్టమంటారండి, 20,000 నుంచి కట్టాలి చెప్పండి. ఏం చెప్పండి 20,000 ఎక్కడ కట్టాలి? 20,000 నాకు, ఆమెకి 6,000 పెట్టుకులు ఏమండి. ఆమె అంటుంది అక్కడ టీసీ ఏమంటే ఆ టీసీ కూడా ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ మీ సార్. అందుకని మాకు ఇంజనీరింగ్ కాదు, ఓ ఇంటర్ కాదు. వారికి లంచం ఏమంటారు, 20,000 లంచం ఏమంటారు. మళ్ళీ మళ్ళీ ఫీజు కడితే 20,000 50% డిస్కౌంట్ ఇస్తున్నాను. డిస్కౌంట్ ఎవరికి ఇస్తున్నారు నాకు? నా పేరు నేను కట్టాను, నా ధర్మంగా నేను కట్టాను, నా రైటింగ్ ఉన్నది, ఆ సంతకం ఉంది, పేపర్ ఉన్నది. అది వాళ్ళు నచ్చారు, అది ఆ చెల్లె అంటారు వాళ్ళు. ఏ ప్రకారంగా చెల్లారు అది చూపేయండి, ఆ మీడియాని పిలిపియండి అని అన్నాను. పిలిపిదని చెప్పాను, అటు మీ కాలు మొక్క అని చెప్పాను, ధర్మంతా అని చెప్పాను, మీ ప్రిన్సిపాల్ కాలు మొక్క అని చెప్పాను. లేదు మేడం, లాస్ట్ కు 4,000 కడతాం మేడం అంటే 4,000 కాదు 10,000 కట్టాల్సింది అంటున్నది. ఇవి తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్.